ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. జగన్ ఉన్నట్టుండి హస్తినకు బయలుదేరుతుండడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు విశాఖ నుంచి పాలన కొనసాగించే అంశం గురించి ఢిల్లీ పెద్దలకు జగన్ సమాచారం ఇవ్వనున్నారని అంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, రాష్ట్ర సమస్యలను మోదీ అమిత్ షాల వద్ద ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు కేంద్ర మంత్రులతో కూడా జగన్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ కానున్నారు. జగన్ ఉన్నట్టుండి హస్తినకు బయలుదేరుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ అవనున్నట్లు సమాచారం. అయితే ఉన్నట్టుండి హస్తినకు బయలుదేరుతుండడం పట్ల అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇక సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి, మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, విశాఖ నుంచి పాలన కొనసాగించే అంశం గురించి ఢిల్లీ పెద్దలకు వివరించడానికే జగన్ వెళ్తున్నారా, లేదా ఇంకా ఏమైనా విషయాల గురించి ఆయన వెళ్తున్నారనే ఒక డౌట్ అయితే ప్రజల్లో ప్రస్తుతం నెలకొంది. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి మురళి? సింధు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళే ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా ఢిల్లీ పర్యటన సారాంశాలు కానీ, ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో చర్చించినటువంటి అంశాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా కూడా ప్రజలకు వివరించినటువంటి పరిస్థితులు చాలా చాలా తక్కువనే చెప్పాలి. అయితే తాజాగా కూడా ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యం ఈ రోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో, అదేవిధంగా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ ఖరారవడంతో ఈ రోజు సాయంత్రం హఠావతిని బయలుదేరాలి, ఢిల్లీ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు షెడ్యూల్ ప్రకారం చూస్తే కనుక రేపు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆయన పర్యటించవలసి ఉంది. ఆ పర్యటన కూడా గతంలో ఒకసారి రద్దు చేసుకున్నారు, మళ్ళా రెండోసారి కూడా రద్దు చేసుకుని ఆయన హఠావతిని ఈ రోజు రాత్రికి ఢిల్లీ బయలుదేరాల్సినారు. మరి కాసేపట్లో తాడేపల్లి నుంచి ప్రత్యేక వాహన శ్రేణులు ఆయన గన్నవరం చేరుకుని, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానాలు ఢిల్లీ చేరుకుంటారు. అయితే రేపు కేంద్ర పెద్దలతోటి ముఖ్యమంత్రి ఏ అంశాలు చర్చిస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేదండి. ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మరొకవైపు రేపు తిరువూరులో పర్యటించవలసి ఉన్నప్పటికీ కూడా రెండు కార్యక్రమాలని రద్దు చేసిన ఆయన ఢిల్లీ వెళ్తున్నటువంటి ఆంతర్యం ఏమిటనేది రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేదండి. ప్రధానంగా కూడా జూన్ జూలై నుంచి ఆయన విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తారని పదే పదే చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా ఆయన అంశాన్ని మరోసారి ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటుగా ఎక్కడ కూడా గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేకపోవడంతో, మూడు రాజధానుల అంశం లేదు కానీ విశాఖ నుంచి పరిపాలిస్తారని చెప్తున్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలకు వెళ్లి విశాఖను రాజధానిగా ప్రకటించే యోచనలు ఏమైనా చర్చిస్తారా అనేది ఒక అంశం కనిపిస్తుందిగా. మరొక అంశం ప్రధానంగా కూడా ఇటీవల పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్వ్ కూలిపోవడం, అదనంగా మరొక 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పడుతున్న నేపథ్యంలో పోలవరం నిధులకు సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశాలు ఉన్నాయనేది, ఈ రెండు అంశాలతో పాటుగా రాష్ట్ర రాజకీయాలు ఇటీవల చోటు చేసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి మార్పులు, ఒకవైపు బీజేపీ నుంచి కీలక నేత తెలుగుదేశంలోకి వెళ్ళటం, మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజకీయపరమైన అంశాలు చర్చిస్తాకి వెళ్తున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా ఏదైనా ఇతర అంశాలకు సంబంధించిన వారితో చర్చించడానికి వెళ్తున్నారా అనేది కొంత గోప్యంగా ఉంచినప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సడన్ గా ఆలక్షణంగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం అనేది
కొంత చర్చాంశంగా మారింది. అయితే ముఖ్యమంత్రి రేపు ప్రధాని నరేంద్ర మోడీ తోటి అమిత్ షా తోటి పర్యటించి భేటీ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అంశాలు ప్రజలకు వివరిస్తుందన్నది వేచి చూడవలసిన అవసరం ఉంది చంద్ర. రైట్ రైట్ మురళి, థ్యాంక్ యూ.